ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ ఏంటి అన్నట్లయితే, సెకండ్ బిఎస్సికి సంబంధించిన బయోకెమిస్ట్రీలో ఫోర్త్ యూనిట్లో ఉన్నాము. ఫోర్త్ యూనిట్లో వన్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ బయోసింథసిస్ ఆఫ్ పిరిమిడిన్ రైబో న్యూక్లియోటైడ్స్ లేదా బయోసింథసిస్ ఆఫ్ పిరిమిడిన్స్ అని పిలుస్తాము. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ప్యూరిన్ బయోసెన్సిస్, అలాగే ప్యూరిన్ డిగ్రడేషన్స్, అలాగే ప్యూరిన్ డిగ్రడేషన్ లో వచ్చినటువంటి మెటబాలిక్ డిజార్డర్ గురించి తెలుసుకున్నాం. సో దాంట్లో ఏంటంటే, ప్యూరిన్ ఏ విధంగా సెన్సిస్ అవుతుంది చూసాము, అది 10 మార్క్స్ క్వశ్చన్. ఆ తర్వాత ప్యూరిన్ డిగ్రడేషన్, సో ఫార్మేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్, 10 మార్క్స్. అలాగే తర్వాత డిజార్డర్స్, సో డిజార్డర్స్ లో యూరిక్ యాసిడ్ ఎక్సెసెన్సిస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఉన్నట్లయితే రెండు రకాలైనటువంటి డిజార్డర్స్ రావడం జరుగుతుంది అక్కడ. ఒకటి గాయిట్, సో గాయిట్ అనేటువంటి విడిగా 10 మార్క్స్ అడిగితే అది కూడా మీకు కంటెంట్ ఇచ్చాను. అలాగే లీచ్ నిహాన్ సిండ్రోమ్ అని చెప్పేసి మెటబాలిక్ డిజార్డర్, జెనెటిక్ డిజార్డర్ అది ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ డిజార్డర్, సో దానికి కూడా మనకి మెటీరియల్ రెడీ చేశాను. సో ఈ రెండు ఈ ఎస్టర్డే క్లాసెస్ వరకు కూడా ఏదైతే మెటీరియల్ ఉందో అది మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో ఈరోజు పోస్ట్ చేస్తాను, తీసుకుని డౌన్లోడ్ చేసుకుని చూడండి, చదవండి. సో తర్వాత ఈరోజు ఏదైతే చెప్పుకోవాలో, పిరిమిడిన్ యొక్క బయోసిన్సిస్ 10 మార్క్స్, అలాగే పిరిమిడిన్ డిగ్రడేషన్ 5 మార్క్స్, అలాగే పిరిమిడిన్ డిగ్రడేషన్ సంబంధించినటువంటి మెటబాలిక్ డిజార్డరు రే సిండ్రోమ్ అని పిలవడం జరుగుతుంది, అది ఒక 5 మార్క్స్. సో ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ అనమాట, రైట్. సో మనకి పీరియడ్స్ లో ఎడినిన్, గ్వానిన్ సెన్సిస్ చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సైటోడిన్ ట్రైఫాస్ఫేట్ అంటే సిటీపీ, యూరిడిన్ ట్రైఫాస్ఫేట్, అలాగే థైమిడిన్ ట్రైఫాస్ఫేట్, ఈ మూడు యొక్క సెన్సిస్ గురించి తెలుసుకుందాం. సో సెన్సిస్ ఆఫ్ పిరిమిడిన్స్ ఈజ్ ఏ మచ్ సింపుల్ ప్రాసెస్ కంపేర్ టు ద ప్యూరిన్స్. సో ప్యూరిన్ మెటబాలిజం చూసాము, రియాక్షన్స్ ఒక 10 రియాక్షన్స్ వరకు చూసాము. సో అంత టఫ్గా లేకుండా పిరిమిడిన్స్ అనేటువంటి సింపుల్గా ఉన్నటువంటి ప్రాసెస్ ఇది. సో దీంట్లో ఏమేమి అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటిది మనం చూసినట్లయితే, సో ప్యూరిన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ప్యూరిన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నట్లయితే, ఇది బేసిక్ స్ట్రక్చరు. సో దీంట్లో ఉన్నటువంటి 6 యాటమ్స్ అనమాట, 6 యాటమ్స్ లేని మనకి 2 నైట్రోజన్స్ ప్లస్ 4 కార్బన్స్ ఉంటాయి. అవి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి చూడండి ఒకసారి. సో ఫస్ట్ నైట్రోజన్ అంటే ఇక్కడ చూడండి, N1 కామా C6 కామా C5 ప్లస్ C4. సో కార్బన్ నెంబర్ 4, కార్బన్ నెంబర్ 5, కార్బన్ నెంబర్ 6 అండ్ నైట్రోజన్ యాటమ్ 1, ఇవి 4 కూడా యాస్పర్టేట్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇవో ఇవి 4 కూడా యాస్పర్టేట్ నుంచి వస్తున్నాయి. ఇంకా C2 కార్బన్, సెకండ్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది. N3 అంటే సెకండ్ థర్డ్ నైట్రోజన్, ఇది గ్లూటామైన్ నుంచే వస్తున్నారు. అదే పిరిమిడిన్స్ ప్యూరిన్స్ అయితే చాలా అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అయిన గ్లైసిన్, N10 ఫార్మల్ టెట్రాహైడ్రోఫోలేట్, గ్లూటామైన్, యాస్పర్టేట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడైతే కేవలం ఒక సింగిల్ అమైనో యాసిడ్ ఇన్వాల్వ్ అవుతుంది యాస్పర్టేట్ డైరెక్ట్ గాని, అలాగే గ్లూటామైన్ నుంచి అమైన్ గ్రూప్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఒక కార్బన్ వస్తుంది. సో కంపేర్ టు ద ప్యూరిన్ సెన్సిస్, పిరిమిడిన్ సెన్సిస్ కొద్దిగా ఈజీ అనమాట. ఓకే, సో ఇప్పుడు సెన్సిస్లోకి వెళ్దాం డైరెక్ట్గా. సో సెన్సిస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంజైమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంజైమ్ ఏంటంటే, కార్బమైల్ ఫాస్ఫేట్ సింథటైజ్ 2, CPS2 అని పిలుస్తుంది దీన్ని. సో మీకు ఏమైనా గుర్తున్నట్లయితే ఒకసారి పాత క్లాసెస్లకు వెళ్తే CPS1 అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉంటుంది, CPS1 కార్బమైల్ ఫాస్ఫేట్ సింథటైజ్ 1 అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది మీరు ఎప్పుడు విని ఉంటారంటే, యూరియా సైకిల్లో
అమైనో యాసిడ్ మెటబాలిజం సంబంధించి యూరియా సైకిల్లో ఈ సిపిఎస్ వన్ అనేటువంటిది ఉంటుంది. సిపిఎస్ వన్ అనేటువంటి లివర్లో మైటోకాండ్రియల్ లివర్ సెల్స్లో ఉన్నటువంటి మైటోకాండ్రియల్ ఉంటుందన్నమాట ఈ సిపిఎస్ వన్ అనేటువంటిది. అక్కడే చెప్పాను మీకు కాన్సెప్ట్. సిపిఎస్ టూ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది పిరమిడిన్ సింథసిస్లో వస్తుందని. కాబట్టి సిపిఎస్ టూ అనేటువంటిది సైటోసాల్లో ఉంటుంది, హెపాటిక్ సెల్స్లో సైటోసాల్లో సిపిఎస్ టూ ఉంటుంది, అదే హెపాటిక్ సెల్స్లో మైటోకాండ్రియల్లో సిపిఎస్ వన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ సిపిఎస్ వన్ గురించి పక్కన పెట్టది, సిపిఎస్ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యూరియా సైకిల్, సిపిఎస్ టూ ఇన్వాల్వ్డ్ ఇన్ పిరమిడిన్ సింథసిస్. ఓకే రైట్. ఫస్ట్ ఎంజైమ్ ఏంటంటే అక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ చేస్తుంది, కార్బమైల్ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఇక్కడ కూడా కార్బమైల్ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది ఇక్కడ కూడా. చూడండి, సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ గ్లూటామైన్, సో గ్లూటామైన్ నుంచి వచ్చేటువంటి అమైనో గ్రూప్, గ్లూటామైన్ నుంచి వచ్చేటువంటి ఇది ఇది అమైనో యాసిడ్ గ్లూటామైన్, సో గ్లూటామేట్ యొక్క అమైడ్ అనమాట ఇది. సో దానిలో అమైనో గ్రూప్ ఏదైతే ఉన్నదో ఆ అమైనో గ్రూప్ డొనేట్ చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమైనో గ్రూప్ రెండు కలిసి మనకి ఏమవుతుందంటే కార్బమైల్ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది, కార్బమైల్ ఫాస్ఫేట్. సో దీనికి ఈ ఫాస్ఫేట్ ఏమో ఒక ఏటీపీ నుంచి వస్తుంది, అనదర్ ఏటీపీ యూజ్ ఫర్ ద ఎనర్జీ పర్పస్, బాండ్ ఫార్మేషన్ కోసం ఇంకొక ఏటీపీ, టోటల్గా టూ ఏటీపీస్ యూటిలైజ్ చేయడం జరిగింది ఇక్కడ. ఒక ఏటీపీ ఏమో ఫాస్ఫేట్ కోసం, అనదర్ ఏటీపీ ఏమో ఎనర్జీ పర్పస్ కోసం యూజ్ అయింది, పర్పస్ కోసం యూటిలైజేషన్ జరిగింది. సో ఇన్ ఫస్ట్ రియాక్షన్ కార్బన్ డైఆక్సైడ్ కండెన్సేషన్ విత్ అమైనో గ్రూప్ ఫ్రమ్ ద గ్లూటామైన్ టు ఫార్మ్ కార్బమైల్ ఫాస్ఫేట్ బై ద ఎంజైమ్ సిపిఎస్ టూ, సిపిఎస్ టూ. ఇన్ ద నెక్స్ట్ రియాక్షన్ సో డైరెక్ట్గా మనకి యాస్పర్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది, డైరెక్ట్గా యాస్పర్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో చూడండి ఆల్రెడీ మనకి ఏంటి, ఆల్రెడీ మనకి కావాల్సినటువంటి సిక్స్ యాటమ్స్లోని టూ యాటమ్స్ వచ్చేసింది, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది, నైట్రోజన్ వచ్చేసింది, ఇంక కావాల్సింది మనకి ఫోర్ యాటమ్స్. కాబట్టి ఫోర్ యాటమ్స్ కాబట్టి ఫోర్ యాటమ్స్ డైరెక్ట్గా యాస్పర్టేట్ నుంచి వచ్చినాయి అనమాట, యాస్పర్టేట్ నుంచి డైరెక్ట్గా యాస్పర్టేట్ ఇన్వాల్వ్ అయింది అనమాట. ఇదంతా యాస్పర్టేట్, ఎస్డిక్ అమైనో యాసిడ్, యాస్పర్టిక్ అమైనో యాసిడ్ అనమాట. ఇది కార్బాక్సిల్ గ్రూప్ సిహెచ్ టూ, కార్బాక్సిల్ గ్రూప్ అనే అమైనో గ్రూప్. ఓకే సో ఇవేం ఫామ్ అయింది, ఇప్పుడు కార్బమైల్ యాస్పర్టేట్ ఫామ్ అయింది, కార్బమైల్ గ్రూప్కి యాస్పర్టేట్ అటాచ్ అయింది. కాబట్టి ఏంటి ఇది, ఇక్కడ కార్బమైల్ యాస్పర్టేట్ బై ఎంజైమ్ యాస్పర్టేట్ ట్రాన్స్ కార్బమైలేజ్, కార్బమైల్ గ్రూప్కి యాస్పర్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఎంజైమ్ ఏం పేరు పెట్టి పిలిచాము, యాస్పర్టేట్ ట్రాన్స్ కార్బమైలేజ్ అని పిలవడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ రియాక్షన్ కార్బమైల్ యాస్పర్టేట్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ రియాక్షన్ ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ రింగ్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరగలేదు, ఓపెన్గా ఉంది, ఇప్పుడు రింగ్ ఫామ్ అయింది, రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఎలాగా, బై ద ఎంజైమ్ డై హైడ్రోటేజ్, హైడ్రోటేజ్, డై హైడ్రోటేజ్ అంటే ఇక్కడ ఏమైంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది, నాట్ డైహైడ్రోటేజ్, డీహైడ్రోటేజ్, డి అనేది వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి మనకి సైక్లిక్ స్ట్రక్చర్ అనేటువంటి ఫామ్ అవడం జరిగింది అనమాట, సైక్లిక్ స్ట్రక్చర్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఎలా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది చూడండి, ఇక్కడ సారీ ఇక్కడ ఉన్నటువంటి ఓహెచ్, ఈ ఎన్హెచ్ ఎన్హెచ్ టూలో ఉన్నటువంటి ఒక హెచ్, ఓహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గీజరేస్ టు ఎస్ టూ ఓ. సో ఈ విధంగా వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది బై ఏం ఫామ్ అయింది మనకి, డై హైడ్రో వారటేట్ ఫామ్ అయింది, డై హైడ్రో వారటేట్ ఫామ్ అయింది అనమాట, ఇది డైహైడ్రో వారటేట్ ఫామ్ అయింది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎక్సెస్ గా కార్బన్ కార్బాక్సిల్ గ్రూప్ ఉంది చూసారా, ఇక్కడ ఎక్సెస్ గా కార్బాక్సిల్ గ్రూప్ ఉంది, ఈ కార్బాక్సిల్ గ్రూప్ రిమూవ్ అయిపోవాలి. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం ముందు, సో ఈ డైహైడ్రో వారటేట్ నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోతున్నాయి,
ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఇక సిహెచ్ టూ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ ఉంది సార్, ఈ హైడ్రోజన్స్ రెండు కూడా రిమూవ్ అయిపోతున్నాయి. ఈ హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ రెండు ఆటలైన ఒక హైడ్రోజన్ ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ రెండు రిమూవ్ అయిపోయి ఎన్ఏడికి వెళ్ళిపోతుంది. ఎన్ఏడి కనబడి ఎన్ఏడిహెచ్ ఇక్కడ ఏమైనా ఫామ్ అయింది, డబుల్ బాండ్ ఫామ్ అయింది అనమాట. డబుల్ బాండ్ ఫామ్ అయింది. దీన్ని ఏమన్నా ఓరటేట్ అని పిలవడం జరుగుతుంది. ఓరటేట్ ఓఆర్ఓ టిఏ టిఈ ఓరటేట్ ఫామ్ అయింది. ఇక్కడ డైహైడ్రో ఓరటేట్ అనమాట, రెండు హైడ్రోజన్స్ ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డైహైడ్రో ఓరటేట్ అన్నా. ఈ హైడ్రోజన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఓరటేట్ అని పిలవడం జరిగింది. ద నెక్స్ట్ రియాక్షన్ ఓరటేట్ కి ఏమవుతుందంటే, ఇప్పటి వరకు రైబోషన్ రియాక్షన్ ఫస్ట్ చూడండి, మీకు ప్యూరిన్ సెన్సిస్ లో అయితే పిఆర్పిపి ఫాస్ఫోరైబోల్ పైరోఫాస్ఫేట్ స్టార్టింగ్ సబ్స్టేట్, కానీ ఇక్కడ ముందు రైబో షుగర్ యాడ్ అవ్వకుండా ముందు పిరమిడిన్ ఫామ్ అయింది. పిరమిడిన్ ఫామ్ అయిన తర్వాత రైబో షుగర్ యాడ్ అయింది. ఇప్పుడు ఓరటేట్ అనేటువంటి ఒక పిరమిడిన్, ఆ పిరమిడిన్ కి ఫాస్ఫోరైబోజల్ యాడ్ అయింది అనమాట, పిఆర్పిపి యాడ్ అయింది. ఇక్కడ పిఆర్పిపి ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే బై ది ఎంజైమ్ ఓరటేట్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్. ఓరటేట్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసిందో రైబోస్ ఫైవ్ పాస్పోర్ట్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఓఎంపి ఫామ్ అయింది. ఓఎంపి అక్కడ ఐఎంపి అలా ఫామ్ అయింది, ఎన్ఎస్ఎన్ మోనోపాస్పోర్ట్. అలాగే ఇక్కడ ఓఎంపి ఫామ్ అయింది. ఓఎంపి అంటే ఏంటి? ఓరడిన్ మోనోపాస్పేట్, ఓరటిడిన్ మోనోపాస్పేట్, ఓరటిడిన్ మోనోపాస్పేట్, ఓరటిడిన్ మోనోపాస్పేట్, ఓఎంపి. నెక్స్ట్ నెక్స్ట్ రియాక్షన్ ఓఎంపి కన్వర్టెడ్ టు యుఎంపి. ఓఎంపి కన్వర్టెడ్ టు యుఎంపి. ఇది చెప్పాను కదా మీకు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెస్ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోయింది బై ది ఎంజైమ్ డి కార్బాక్సిలేజ్. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోయిందో సిక్స్ మెంబరింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, దట్ ఈస్ యూరిడిన్ మోనోపాస్పేట్. యూరిడిన్ మోనోపాస్పేట్ అండ్ యుఎంపి అంటే మనకు కావాల్సింది ఏంటి? యుఎంపి ఒకటి, సిఎంపి ఒకటి, టిఎంపి ఒకటి కావాలి. ఇప్పుడు ఏమొచ్చేసింది? యుఎంపి వచ్చేసింది, ఒక ప్రొడక్ట్ వచ్చేసింది. యుఎంపిని మళ్ళీ ఒక పేరు, మరొక పేరు ఏంటి, ఏమని పిలుస్తాం మనం? ఇక్కడ కార్బన్ నెంబర్ చూసినట్లయితే ఈ విధంగా కౌంట్ అవుతుంది, ఈ విధంగా కౌంట్ అవుతుంది. కాబట్టి టూ ఆక్సి టూ కామా ఫోర్ డయాక్సి, టూ కామా ఫోర్ డయాక్సి పిరమిడిన్ అని పిలుస్తాం. టూ కామా ఫోర్ డయాక్సి పిరమిడిన్, దట్ ఈస్ యురిడిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ యురిడిన్ ట్రైపాస్పేట్ అంటే యురిడిన్ మోనోపాస్పేట్ యురిడిన్ డైపాస్పేట్ కింద మారుతుంది. ఇప్పుడు కైనేజ్ అంటే యుఎంపి కనబడు యుడిపి. సో ఒక హ్యాండిల్ చూసినట్లయితే ఇటువైపు చూద్దాం ఫస్ట్. ఇటువైపు యుడిపి కనబడు యుటిపి, యుడిపి కనబడు యుటిపి, అనదర్ ఏటిపి అడైంది. సో యుటిపి కనబడు సిటిపి, యుటిపి కనబడు సిటిపి. ఏం జరుగుతుంది ఇక్కడ? యురిడిన్ ట్రైపాస్పేట్ సైట్రిన్ ట్రైపాస్పేట్. సో యురిడిన్ ట్రైపాస్పేట్ సైట్రిన్ ట్రైపాస్పేట్ కి తేడా ఏంటంటే మనకి అమైన్ గ్రూప్, అమైన్ గ్రూప్ అనమాట. సో అమైన్ గ్రూప్ ఎవరు డొనేట్ చేస్తున్నారంటే గ్లూటమైన్ డొనేట్ చేస్తుంది. ఎప్పుడైతే అమైన్ గ్రూప్ యాడ్ అయిందో దెన్ యుటిపిస్ కనుంటు సిటిపి. ఇంకొక హ్యాండ్ చూద్దాం. సో ఈ పక్కన చూసినట్లయితే యురిడిన్ ట్రైపాస్పేట్ తర్వాత డిఆక్సీ యురిడిన్ ట్రైపాస్పేట్ కింద డైపాస్పేట్ కింద మారుతుంది. ఎందుకంటే ఇది టిఎంపి కింద తయారవ్వాలి. టిఎంపి అంటే ఎక్కడ ఉంటుంది? ఓన్లీ డిఎన్ఏలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రైబో న్యూక్లియోటైడ్ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్, ఈ ఎంజైమ్ గురించి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. సో యురిడి రైబో న్యూక్లియోటైడ్ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంటే యుడిపిని డియుడిపి కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే సెకండ్ కార్బన్ దగ్గర, రైబో షుగర్ దగ్గర ఉన్నటువంటి సెకండ్ కార్బన్ దగ్గర ఇది సెకండ్ కార్బన్ ఓహెచ్ ఉంటుంది. ఈ ఓహెచ్ లో హైడ్రోజన్స్ రిమూవ్ చేసేస్తాం. సరే, హైడ్రోజన్ రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఎప్పుడైతే హైడ్రోజన్ రిమూవ్ అయిపోతుంది ఆక్సిజన్ రిమూవ్ చేస్తుంది. డిఆక్సీయూరిడిన్ డైఫాస్ఫేట్ ఫామ్ అయింది డి యుడిపి. నెక్స్ట్ డియుడిపి కనబడు డియుఎంపి. బై ద నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ లో ఒక రియాక్షన్ అంటే డి ఫాస్ఫేటేజ్ అనమాట, డి ఫాస్ఫేటేజ్. సో బై ద డి ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ రియాక్షన్ డియుడిపి కనబడు డియుఎంపి యురిడిన్ మోనోపాస్పేట్. దెన్ డిఆక్సీయూరిడిన్ మోనోపాస్పేట్ ఈజ్ కన్వర్టెడ్ టు డిఆక్సీథైమిడిన్ మోనోపాస్పేట్, థైమిడిన్ మోనోపాస్పేట్. సో యురాసిల్కిని థైమిన్కి డిఫరెన్స్ ఏంటి?
యురాసిల్ కి ని సైక్లిన్ కి డిఫరెన్స్ అమైనో గ్రూప్ అలాగే యురాసిల్ కి ని ఇక్కడ థైమిన్ కి డిఫరెన్స్ ఏంటంటే మిథైల్ గ్రూప్ మిథైల్ గ్రూప్ 2,4 డయాక్సిపిరిమిడిన్ ఇస్ యురిడిన్ 2,4 డయాక్సి 5 మిథైల్ పిరిమిడిన్ దట్ ఈస్ థైమిడిన్ థైమిన్ కాబట్టి థైమిన్ కి దీనికి ఏంటంటే ఫిఫ్త్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంటుందన్నమాట ఈ మిథైల్ గ్రూప్ ఎవరు డొనేట్ చేస్తారంటే N5N10 మిథైలిన్ టెట్రాహైడ్రోఫోలేట్ N5N10 మిథైలిన్ టెట్రాహైడ్రోఫోలేట్ ఈ మిథైల్ గ్రూప్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డియుఎంపి ఇస్ కన్వర్టెడ్ టు డిటిఎంపి ఓకే దిస్ ఇస్ పిరిమిడిన్ సింథసిస్ మళ్ళీ ఒకసారి చూద్దాం So first reaction carbon dioxide plus glutamine combines to form carbamyl phosphate by the CPS2 enzyme and carbamyl phosphate condenses into aspartate by the aspartate transcarbamylase carbamyl aspartate is formed then carbamyl aspartate is converted to dihydroorotate by the dihydroorotate enzyme and then dihydroorotate is converted to orotate by enzyme dehydrogenase So and then orotate is converted to orotate monophosphate OMP by the transfer of PRPP by the enzyme transferase. Then OMP is converted to UMP by removal of carbon dioxide by the enzyme decarboxylase. UMP is converted to UDP by the kinase enzyme. In one hand, UDP is converted to UTP by the kinase enzyme. UTP is converted into UTP, CTP by adding of amino group by the CTP synthase enzyme, the amino group coming from the glutamine. In another hand, UDP is converted into DUDP, deoxyuridine diphosphate by the enzyme, very important enzyme, ribonucleotide reductase. Then DUDP is converted to DUMP, deoxyuridine monophosphate. Then deoxyuridine monophosphate is converted into deoxythymidine monophosphate, thymidylate monophosphate. So thymidylate monophosphate ela form ayindi by adding of methyl group at fifth carbon. By adding of methyl group at fifth carbon, why? So methyl group is used for the protection of the DNA from the nucleases. And again, DNA lo methyl group undunnamata. Nucleases enzyme is protection kosam DNA thymine ni attach chestunnamata in the place of uridine. So RNA anetundi temporary ga unnatundi kabatti degrade ayipothundi kabatti no problem. Ikkada DNA permanent material kabatti so adi protection kosam ఆ థైమిన్ ని యూరిడిన్ ప్లస్ థైమిన్ అటాచ్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ ఈ థైమిన్ తయారవుతుంది థైమిన్ కోసం యూరిడిన్ నుంచి ఏమి యాడ్ అవుతుందంటే మిథైల్ గ్రూప్ అనేటుంది ఎన్ ఫైవ్ ఎన్ టెన్ మిథలేట్ టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి మిథైల్ గ్రూప్ అనేటువంటిది యూరిడిన్ యొక్క ఫిఫ్త్ కార్బన్ దగ్గర యాడ్ అవ్వడం జరుగుతుంది దిస్ ఈజ్ అబౌట్ ద పిరిమిడిన్ సింథసిస్ కాబట్టి ద డిగ్రేడేషన్ ఇస్ ఆల్సో చాలా సింపుల్ అండి ఇది ఈ యొక్క స్ట్రక్చర్ పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు యురాసిల్ థైమిన్ సో యురాసిల్ థైమిన్ రెండు కూడా డిహైడ్రోజనేస్ అవి అంటే పిఆర్పిపి నుంచి రిమూవ్ అయిపోతాయి రిమూవ్ అయిపోతే పిరిమిడిన్స్ ఫామ్ అవుతాయి నైట్రోజన్ బేసెస్ ఉంటాయి నైట్రోజన్ బేసెస్ యురాసిల్ అయితే 5,6 డైహైడ్రో యురాసిల్ కింద మారుతుంది సో ఆ తర్వాత మళ్ళీ మనకు అది వాటర్ మాలిక్యూల్ ఉపయోగించుకుని డైహైడ్రో పిరిమిడినేస్ ఎంజైమ్ ఏం చేస్తుంటే పిరిమిడిన్ స్ట్రక్చర్ ని రిమూవ్ చేస్తుంది అంటే బ్రేక్ చేస్తున్నారు సైక్లిక్ స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుంది ఎప్పుడు సైక్లిక్ స్ట్రక్చర్ బ్రేక్ అవుతుందో ఎన్ కార్బమైల్ బీటా ఎలనిన్ ఫామ్ అవుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఏదైతే ఫస్ట్ యాడ్ అయిందో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ అక్కడ నుంచి రెండు కార్బన్ డైఆక్సైడ్ ఏమైనా గ్రూప్ రెండు రిమూవ్ అయిపోతాయి బై యూజింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అప్పుడు ఏం ఫామ్ అవుతుంది ఎలనిన్ ఫామ్ అవుతుంది బీటా ఎలనిన్ ఫామ్ అవుతుంది అంటే యురాసిల్ నుంచి వచ్చేటువంటి లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బీటా ఎలనిన్ ఇది మెటబాలిక్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అలాగే థైమిన్ నుంచి వచ్చేటువంటి లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బీటా ఎమైనో ఐసోబిటరిక్ యాసిడ్ ఇది ఎలాగొస్తుంది థైమిన్ నుంచి 5,6 డైహైడ్రో
థైమిన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత డైహైడ్రో పిరిమిడినేజ్ ఎంజైమ్ ద్వారా ఎన్ కార్బమైల్ బీటా ఎమైనో ఐసోబ్యూటారిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత బీటా ఎమైనో బ్యూటారిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమ్మోనియా రిమూవ్ అయిపోతుంది. అంటే పిరిమిడిన్ డిగ్రేడేషన్ ద్వారా వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే ఒకటి అమ్మోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. కానీ ఎలనిన్ బీటా ఎమైనో బ్యూటారిక్ యాసిడ్ మెటబాలిజం లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎమనస్ మెటబాలిజం లో గెలిపోతాయి. కానీ ఇక్కడ అమ్మోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎక్స్క్రీటెడ్ మెటీరియల్. సో అమ్మోనియా ఏమో మనకి యూరియా సైకిల్ లోకి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఎక్సలేషన్ ద్వారా బయటకు రిలీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమి స్పెషల్ గా మెటబాల్ అయితే ఏమి ఇక్కడ సెక్రెట్ కాలేదు, డిగ్రేడ్ కాలేదు అనమాట, సింథసిస్ కాలేదు ఇక్కడ పిరిమిడిన్ యొక్క డిగ్రేడేషన్. సో ప్యూరిన్ డిగ్రేడేషన్ నుంచే మనకి ఇక్కడ యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది, అదే కీ ఎక్స్క్రీట్ మెటీరియల్ అనమాట. ఇక్కడ అయితే యూరిన్ లో ఎక్స్క్రీట్ అయ్యేటువంటిది ఏమీ రాలేదు. అయితే అమ్మోనియా అనేటువంటి లిబరేట్ అయింది కాబట్టి అమ్మోనియా యూరియా సింథసిస్ కి ఇన్వాల్వ్ అవుతుంది. సో యూరియా అనేటువంటిది ఎక్స్క్రీట్ అవుతుంది. సో వాట్ ఇస్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద పిరిమిడిన్ సింథసిస్ అని అన్నట్లయితే ఏంటి, ఆప్షన్స్ ఏ యూరియా, ఆప్షన్ బి యూరిక్ యాసిడ్, ఆప్షన్ సి సమ్ ఓరటిక్ యాసిడ్ ఇలాగ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మా వేస్ట్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే యూరియా అని రాయాలి. అలాగే వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద పిరిమిడిన్ డిగ్రేడేషన్ అన్నట్లయితే అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్, సి ఏ అండ్ బి, డి యూరిక్ యాసిడ్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏ అండ్ బి అంటే అమ్మోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ పిరిమిడిన్స్ అనమాట. సో ఇదే నేను చెప్పినటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అయితే టెక్స్ట్ బుక్ లో మనకు స్ట్రక్చర్స్ ఇవ్వలేదు, అందుకని ఆ స్ట్రక్చర్స్ వేరే సోర్సెస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి ద మెటబాలిక్ డిజార్డర్ ఆఫ్ పిరిమిడిన్ డిగ్రేడేషన్ చూసినట్లయితే మనకి ఇచ్చే సిలబస్ లో రే సిండ్రోమ్ ఉంటుంది. సో రే సిండ్రోమ్ కి అటాచ్ గా మనకి ఓరటిక్ ఎసిడోన్ యూరియా అని చెప్పేసి ఇది ఒక సిండ్రోమ్, ఈ రెండు కంబైన్ గా రాసినట్లయితే మనకు 5 మార్క్స్ పడతాయి. సో ఇది కూడా సేమ్ మెటబాలిక్ డిజార్డర్ అనమాట. ఏంటంటే ఇది ఈ పిరిమిడిన్ సింథసిస్ లో మనం చూసినట్లయితే ఈ పిరిమిడిన్ సింథసిస్ లో ఇక్కడ చూడండి ఈ ఓరటేట్ అని చూస్తారా, ఈ ఓరటేట్ ఇక్కడ కీ అని చెప్పి మనకి ప్రొడక్ట్ ఏంటంటే ఓరటేట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల దిస్ ఈస్ ద రేర్ మెటబాలిక్ డిజార్డర్ క్యారెక్టరైజ్ బై ది ఎక్స్క్రిషన్ ఆఫ్ ఓరటిక్ యాసిడ్ ఇన్ యూరిన్, సివియర్ ఎనీమియా అండ్ రిటార్డేట్ గ్రోత్ అనమాట. ఏంటి ఎంజైమ్ డెఫిషియన్సీ అంటే ఓరటేట్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ అండ్ ఓఎంపి డికార్బాక్సిలేజ్. ఇది చూడండి ఎక్కడ ఉన్నాయి ఇవి, ఇదిగోండి ఇవి ఓరటేట్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ అండ్ ఓఎంపి డికార్బాక్సిలేజ్. ఈ రెండు ఎంజైమ్ డెఫిషియన్సీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఓరటేట్ నుంచి ఓఎంపి ఫామ్ అవ్వాలి, ఓఎంపి నుంచి ఏమో మనకి ఇక్కడ ఈ యుఎంపి ఫామ్ అవ్వాలి. ఈ రెండు రియాక్షన్స్ అంటే యుఎంపి సింథసిస్ ఆగిపోతుంది అనమాట, ఇది బ్లాక్ అయిపోతుంది, ఇది రాదు. అందువల్ల ఏది ఎక్యుములేట్ అయిపోతుంది బాడీలోని, ఈ ఓరటేట్ ఎక్యుములేట్ అయిపోతుంది. సో ఓరటేట్ ఎక్యుములేట్ అయిపోవడం వల్ల అది ఓరటేట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ చెప్పుకున్నటువంటి ఓరటిక్ యాసిడ్ అనమాట. సో ఓరటిక్ యాసిడ్ యూరిన్ లో ఎక్స్క్రీట్ అవుతుంది, అలాగే సీరం లో కూడా అది ఎక్యుములేట్ అయిపోవడం వల్ల ఎనిమి అంటే బ్లడ్ సెల్స్ ఏవైతే ఆర్బిసి సెల్స్ అవి డిస్ట్రాయ్ అవుతాయి, దానివల్ల ఎనిమిక్ కండిషన్ వస్తుంది అనమాట. అలాగే ఎసిడిక్ కండిషన్ రావడం వల్ల మరి అదే బ్లడ్ బ్రెయిన్ కి వెళ్తుంది కాబట్టి కొద్ది మెటబాలిక్ మెంటల్ గా కూడా కొద్ది రిటార్డేషన్ రావటము ఎనేబిలిటీ అనమాట, కొద్దిగా మంద మరుపుగా ఉండటం, మత మరుపుగా ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో బోత్ ఎంజైమ్స్ మనకి ఇక్కడ ఫంక్షన్ అనేటువంటి లేక ఉండదు. సో అటువంటి వాళ్ళకి ఏంటి మనకి మనకి సోర్సెస్ ఏంటి అన్నట్లయితే ఫీడింగ్ డైట్ విత్ రిచ్ విత్ యూరిడిన్, అలాగే సైటిడిన్. సో సైటిడిన్ యూరిడిన్ ఎక్కువ ఉన్నటువంటి డైట్ మనం ఇచ్చినట్లయితే, యూరిడిన్ సైటిడిన్ ఎక్కువ ఉన్నటువంటి డైట్ ఇచ్చినట్లయితే అది ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా ఈ కార్బమైల్ ఫాస్ఫేట్ ఈ CPS1 ఏదైతే ఉందో CPS1 అనేటువంటిది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా యుఎంపి అంటే యురిడిన్ లేదంటే సైటిడిన్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ ఇచ్చినట్లయితే ఈ ఎంజైమ్ బ్లాక్ అవుతుంది అనమాట. ఈ ఎంజైమ్ బ్లాక్ అవడం వల్ల ఈ ఓరటిక్ యాసిడ్ అనేటువంటి ఫామ్ అవ్వదు బాడీలో. ఆ విధంగా మనం దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట, డైట్ ద్వారా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి రే సిండ్రోమ్ అంటే ఇది కూడా సేమ్
ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండరీ ఓరటిక్ ఎసిడోన్ యూరియా. సో చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. వేరేగా నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్నది కాకుండా వేరే కంటెంట్ చూసినట్లయితే అక్కడ రకరకాల ఇమ్యూనిటీ సంబంధించినటువంటి ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు అని చెప్పేసి రకరకాల రీజన్స్ కాజెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎనీవే ఈ రే సిండ్రోమ్ కూడా ఏం చేస్తుందంటే ఈ ఆరటిక్ ఎసిడో న్యూరియా రావడం అనేటువంటిది రే సిండ్రోమ్ కూడా ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట. ఇది ఏంటంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ డిఫెక్ట్ ఆఫ్ ఆర్నిథిన్ ట్రాన్స్కార్బోమైలేజ్. సో ఆర్నిథిన్ కార్బోమైలేజ్ అనేటువంటి యూరియా సైకిల్ ఉండడం జరుగుతుంది. కాజెస్ ద ఎక్యుములేషన్ ఆఫ్ కార్బోమైల్ ఫాస్ఫేట్. కార్బోమైల్ ఫాస్ఫేట్ అనేది ఎక్కువ ఎక్కువ ఎక్యుములేట్ అయిపోతుంది. ఎక్కడ యూరియా సైకిల్లో ఉన్నటువంటి ఆర్నిథిన్ ట్రాన్స్కార్బోమైలేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఈ సెల్స్ లో హెపాటిక్ సెల్స్ లివర్ సెల్స్ లో ఈ ఎక్యుములేషన్ ఆఫ్ కార్బోమైల్ ఫాస్ఫేట్ అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈ కార్బోమైల్ ఫాస్ఫేట్ ఎక్యుములేట్ అయిపోతుందో ఇక్కడ సింథసిస్ చూడండి. సో ఈ కార్బోమైల్ ఫాస్ఫేట్ ఎక్యుములేట్ అయిపోవడం వల్ల ఎక్కువగా ఎక్యుములేట్ అయిపోవడం వల్ల సో ఫైనల్ గా ఏమవుతుంది ఈ వారటేట్ అనేటువంటిది వారటేట్ అనేది సింథసిస్ పెరుగుతుంది అనమాట. సో ఇది 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 ఎక్కువ 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 ఎక్యుములేట్ అయిపోవడం వల్ల ఎక్కువగా ఎక్యుములేట్ అయిపోవడం వల్ల ఈ వారటేట్ అనేది ఎక్కువగా సింథసిస్ అవుతుంది. ఇది ఎక్కువగా సెన్స్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది యూరిన్ లో ఈ ఓరటిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట యూరిన్ లో. అది దాన్ని మన రేయ్ సిండ్రోమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది 5 marks కడతారు రేయ్ సిండ్రోమ్ అనేటువంటి. ఓకే, సో డిగ్రేడేషన్ ఆఫ్ పిరమిడ్ 5 marks, రేయ్ సిండ్రోమ్ బోత్ మనకి సరే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. బోత్ ఓరటిక్ ఎసిడోన్యూరియా, ఓరటిక్ ఎసిడోన్యూరియా అండ్ రే సిండ్రోమ్ అంట. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే, సో ఓరటిక్ ఇది ఈ కంటెంట్ రాయాలి మనం ఇక్కడ. ఈ కంటెంట్ రాయాలంటే 5 marks ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు రాసినట్లయితే 5 marks పడటానికి అవకాశం ఉంది రే సిండ్రోమ్ విడిగా అడిగినట్లయితే. అలాగ డైరెక్ట్ గా 5 marks డిస్క్రైబ్ అబౌట్ ద మెటబాలిక్ డిజార్డర్స్ ఆఫ్ పిరమిడిన్స్ అని అడిగినట్లయితే, ప్యూరిన్స్ అడిగినట్లయితే మీకు గాయిట్ కానీ లీచ్నిహాన్ సిండ్రోమ్ రే ఈ మూడు కూడా కలిపి రాసినట్లయితే 5 marks సరిపోతుంది. ఇదే 10 marks డిస్క్రైబ్ అబౌట్ ద న్యూక్లియోటైడ్స్ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నారు అనుకోండి అప్పుడు 3 రాయొచ్చు. ఓకేనమ్మా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు క్లాసు ఇక్కడతోటి క్లోజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొంతమంది లేట్గా వచ్చారు, లేట్గా వచ్చినా సరే మీకు తొందరగా ఒక 10-15 నిమిషాలు మీకు ఇంకా టైం ఇస్తున్నాను నేను. కాబట్టి ఆ 10-15 నిమిషాల టైంలో తొందరగా జాయిన్ అవ్వాలి. ఓకే, సో మండే ఎగ్జామినేషన్ ఉన్నది, ఆల్రెడీ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను కాబట్టి ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మండే ఎగ్జామినేషన్ రాయాలి క్లాస్ టైంలో. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేయండి సార్.